లైంగిక దుష్ప్రవర్తనకు ఉద్యోగం తొలగింపు సబబే ఇలాంటి వారిపై కరుణ చూపాల్సిన అవసరం లేదు సురక్షితమైన ప్రాంతంలో పనిచేయటం మహిళల హక్కు ఏపీ ఏటీ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు కీలక ప్రకటన కలిసి పనిచేసే చోట సహచర ఉద్యోగిని ఆత్మగౌరవానికి భంగం కలిగేలా లైంగిక వేధిపులకు పాల్పడిన పోలీసు శాఖ జూనియర్ అసిస్టెంట్కు సర్వీస్ నుంచి తొలగించడాన్ని హైకోర్టు సమర్థించింది అధికారులు తీవ్ర శిక్ష విధించారన్న పిటిషన్ వాదన తోసిపుచ్చింది అభియోగం నిరపణ నిరూపణ కావడంతో సర్వీస్ నుంచి తొలగించారని గుర్తు చేసింది ఇలాంటి వ్యవహారాల్లో కరోనా చూపాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది ఏపీ ఏటీ తీర్పును సవాల్ చేస్తూ జూనియర్ అసిస్టెంట్ దాఖలు చేసిన వాద్యాన్ని కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది హుందాగా పనిచేసే హక్కు ప్రధాన మానవ హక్కు అని ఇక్కడ పేర్కొంది సురక్షితమైన ప్రదేశంలో ఏ ఉద్యోగం వృత్తి వర్తకాన్ని కదా అంటే చేపట్టేందుకన్నా మహిళలకు ప్రాథమిక హక్కుని తెలిపింది అనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది మనకి కర్నూలు ఏపీఎస్పి రెండో బెటాలియన్లో పి గోవిందరాజులు పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ అనమాట ఆగస్టు పదిహేడున జూనియర్ అసిస్టెంట్గా నియమితులయ్యారు రెండు వేల ఇరవై మూడు మే పదిన ఓ మహిళా జూనియర్ అసిస్టెంట్తో లైంగిక దుష్ప్రవర్తనకు అయితే పాల్పడ్డారని ఆరోపణలు అయితే వచ్చాయి విచారణ అనంతరం ఆయన సర్వీస్ నుంచి తొలగిస్తూ రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తర్వులు జారీ చేశారు వాటిపై గోవిందరాజు అప్పలకు ఏపీఎస్పీ డిఐజీ రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై తిరస్కరించారు సర్వీస్ నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ గోవిందరాజులు ఏపీఏటీని ఆశ్రయించారు ఆయన పిటిషన్ను ఏపీఏటీ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పదిహేను కొట్టేసింది ఆ తీర్పును సవాల్ చేసి గోవిందరాజ్ అదే రోజున హైకోర్టులో వాద్యం దాఖలు చేస్తారన్నమాట సో ఇప్పుడు హైకోర్టు అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వార్నింగ్ కూడా సమర్థించి అంటే హైకోర్టు కూడా సమర్థించిందనమాట ఇలా చేస్తే ఉద్యోగం తొలగించకపోతే ఏం చేస్తారని సో ఈ విధంగా రాష్ట్రంలో ఉద్యోగులకు ఇటువంటి ఉద్యోగులందరూ కూడా హెచ్చరికలైతే జారీ చేసింది హైకోర్టు సో ఒక లైక్ చేయండి అందరికీ చేసింది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది